పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ బొమ్మలక్ష్మపురం మండలం వనకాబడి పంచాయతీ పరిధిలో వండేడి తుమ్మగూడ వనకాబడి తదితర గ్రామాలలో సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పేడారపు భాస్కరరావు అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాలక సహదేవుడు ఆధ్వర్యంలో ఆ పంచాయతీ పరిధి గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ గిరిజనులకు కావలసిన సమస్యలు తెలుసుకుని అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. వనకాబడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలని డోలీల సహకారంతో ఆసుపత్రులకు వెళ్లటానికి వ్యయ ప్రయాసాలకు లోన్ అవటం ప్రత్యక్షంగా చూస్తూ అధికారుల ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ దృశ్యాలు చూసి ప్రభుత్వం వారికి తెలియజేసి ఈ సమస్య పరిష్కరించాలని కోరుచున్నారు. లేని ఎడల గిరిజనులు చైతన్యపరిచి సమస్య పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూములను మైనింగ్ మాఫియా ఆదాన అంబీలు కట్టబడుతున్న ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలి. కబ్జా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలి. గిరిజనుల భూములు లాక్కొని అడవులను కాజేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలి. ఉదయం గర్భిణీ స్త్రీని హాస్పిటల్ మోసుకొని డోల్ సాయంతో వెళ్ళారు. ఇప్పుడు ఈయన ఫీవర్తో బాధపడతా ఉన్నాడు. మేము ఇలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ వీళ్ళు హాస్పిటల్ తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు అంబులెన్స్లోనే వచ్చి ఉంటే అర్జెంటుగా హాస్పిటల్ చేరుతాయి, ప్రాణాలు కాపాడగలుగుతారు. ఈ సమస్యల్ని గాలికి వదిలేస్తున్నారు ఈ ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు, ఇక్కడ పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ మన్యం జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు వీళ్ళందరూ వదిలేసి గిరిజన సమస్యలు గాలికి వదిలేసి అసెంబ్లీలో ఏమైతే ఈరోజు బండబోతులు తిట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమన్వయము? కమిటీ రానున్న రోజుల్లో మీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు ముందుకు వస్తారు, మీ బడతం పడతారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలందు విశ్వాసం ఉంచి ప్రజలకి రోడ్డు సౌకర్యం, విద్య, వైద్యం, అనేక సౌకర్యాలు, త్రాగునీరు సౌకర్యాలు ఈ ఊర్లో ఈ గ్రామంలో హ్యాండ్ ఓవర్ లేదు. ఎందుకు ఉంటుంది హ్యాండ్ ఓవర్? రోడ్డు ఉంటే కదా వెహికల్ రావడానికి హ్యాండ్ ఓవర్ ఉంటుంది. ఆ వెహికల్ ప్రభుత్వం గిరిజనుల పట్ల శబ్ద వలగపోస్తున్న ప్రభుత్వానికి గద్దె దిగాలి. మణిపూర్ లో మహిళలపై చేసినటువంటి హత్యలకు మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలి. స్త్రీలపై అసభ్యకరంగా ప్రవర్తించిన మణిపూర్ లో జరిగినటువంటి దాడిని వ్యతిరేకంగా పోరాడదాం. మణిపూర్ లో గిరిజన ఆదివాసీలపై, పాస్టర్లపై చేస్తున్న దాడులను ఖండించండి. వర్దిల్ లాలి సిపిఎంఎల్ లిబరేషన్. వర్దిల్ లాలి సిపిఎంఎల్ లిబరేషన్. వర్దిల్ లాలి లాలి ప్రజా